గోపాల్ గారు అంటే ఒక సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆయన మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. సినిమాలో తీసిన తర్వాత సహజంగా చాలామంది మిత్రులు సినిమా తీసిన తర్వాత కూడా చూపించడం, దాన్ని ఎలా సజెషన్లు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సినిమాలు చూస్తాం, సజెషన్లు ఇస్తాం. కొన్ని సినిమాలు చూసిన తర్వాత ప్రాబ్లమ్స్ చెప్తాం ఉన్నది ఉన్నట్టుగా. కొందరు పాజిటివ్గా తీసుకుంటారు, కొందరు నెగిటివ్గా తీసుకుంటారు. కానీ ఈ సినిమా విజేష్ గారు, రాజశేఖర్ గారు నాకు సినిమా చూడండి అని చెప్పిన తర్వాత, చూసిన తర్వాత వీళ్ళ పడ్డ కష్టం తెలిసింది నాకు. మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ ఎస్పెషల్లీ స్క్రిప్ట్ దగ్గర నుంచి అందరు టెక్నీషియన్లు చాలా ఇష్టంగా చేసిన సినిమాలాగా అనిపించింది. ఒక ఇష్టంగా కష్టపడి ఏ ఫ్రేమ్లో కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్స్ కూడా ఒక చిన్న బడ్జెట్గా అనుకొని మొదలుపెట్టి దాన్ని చాలా పెరుగుతున్నా కొద్దీ సినిమా బాగా రావాలని తీసి చూసిన సినిమాలాగా అనిపించింది. తర్వాత కొన్ని సజెషన్లు, చిన్న మార్పులు ఏదైనా ఉంటే చిన్న చిన్న కరెక్షన్సే. తర్వాత ఈ సినిమాకి నేను, వాళ్ళు కొత్తగా వచ్చారు, తనకి సినిమా తీయాలి, మంచి సినిమా, హిట్ సినిమా తీయాలని ప్యాషన్ అయితే ఉంది, మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. కానీ రిలీజింగ్కి కొంచెం వెనుక ముందు, అంటే కరెక్టా రాంగ్గా ఉంటుంది, ధైర్యం చెప్పాలని ఉండాలి కాబట్టి ధైర్యంగా వీళ్ళతో పాటు సపోర్ట్ చేస్తూ ఈ సినిమాని, ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు ముందు తీసుకురావడం కోసం నా సపోర్ట్ చేస్తున్నా. ముఖ్యంగా ఈ సినిమాలు శాస్త్ర గురించి చెప్పాలంటే, శాస్త్ర ఒక థ్రిల్లింగ్ సినిమా, థ్రిల్లింగ్ జోనర్లో మొదలయ్యి సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి. డెఫినెట్లీ టికెట్ కొని థియేటర్కి వెళ్ళిన ప్రతి ఆడియన్ని థ్రిల్. ఈ మధ్య చాలా సినిమాలు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి థ్రిల్లో ఉన్న ఒక జనాల్ని ఫస్ట్ షార్ట్ నుంచి లాస్ట్ షార్ట్ వరకు ఎంగేజింగ్గా తీసుకెళ్ళిన ప్రతి సినిమా దాదాపు సక్సెస్ అవుతున్నాయి. అందులో సుధీర్, ఆల్రెడీ పాపులర్, తను 2 రాష్ట్రాల్లో చాలా ప్రతి ఇంట్లో తెలిసిన అబ్బాయి. ఆల్రెడీ లాస్ట్ సినిమా చాలా బాగా ఆడింది, జనాలు ఆదరించారు. ఈ సినిమాని కూడా వాళ్ళందరూ ఎవరైతే వస్తారో థియేటర్కి, డెఫినెట్లీ వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. ముఖ్యంగా ఇప్పుడు థియేటర్లో ఈ సినిమా బాగుండబోతుందని చెప్పడం కోసం మామూలుగా మనం ఎలాగో అంటే ట్రైలర్ చూసి వెళ్తాం. కానీ ఈరోజు ట్రైలర్ చాలా చాలా ఇంప్రెస్సింగ్గా, అంటే చాలా రోజులు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి కూడా మనం రాబిన్ టైం తీసుకొని జనాల దగ్గరికి ఎలానే థియేటర్ రప్పించాలనే ఉద్దేశంతో కసిగా చేశాడు. మ్యూజిక్ చాలా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. డెఫినెట్లీ మీరందరూ, ఈ ట్రైలర్ నచ్చిన వాళ్ళందరూ థియేటర్కి వచ్చి ఈ సినిమాని, ఈ టీంని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. మ్యాక్సిమం థియేటర్ సపోర్ట్ దొరుకుతుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి కూడా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యస్, ఇక కాలింగ్ సహస్రతో ఒక సాలిడ్ సక్సెస్ అందుకోబోతున్నా సుధీర్ గారి.